हैदराबाद बंजार हिल्स विषाद चोट चेसुकुंदी फैशन डिजाइनर प्रत्युष गर्मिल आत्महत्या चेसुकुंदी इक स्टीम लो कार्बन मोनाक्साइड कल्पुकोनी सूसाइड चेसुकुन्नट्लु पोलीसुलु तेलिपारु बात्रूम कु वेल्ली स्टीम लो बोग्गुलतो पोग वेसुकोनी बल्वन मरणं चेंदिनट्लु वेल्लडिंचारु हैदराबाद बंजार हिल्स विषाद चोट चेसुकुंदी फैशन डिजाइनर प्रत्युष गर्मिल आत्महत्या चेसुकुंदी स्टीम लो कार्बन मोनाक्साइड कल्पुकोनी सूसाइड चेसुकुन्नट्लु पोलीसुलु तेलिपारु इक बात्रूम कु वेल्ली स्टीम लो बोग्गुलतो पोग वेसुकोनी बल्वन मरणं चेंदिनट्लु वेल्लडिंचारु हैदराबाद बंजार हिल्स विषाद चोट चेसुकुंदी फैशन डिजाइनर प्रत्युष गर्मिल आत्महत्या चेसुकुंदी स्टीम लो कार्बन मोनाक्साइड कल्पुकोनी सूसाइड चेसुकुन्नट्लु पोलीसुलु तेलिपारु इक बात्रूम कु वेल्ली स्टीम लो बोग्गुलतो पोग वेसुकोनी बल्वन मरणं चेंदिनट्लु वेल्लडिंचारु हैदराबाद बंजार हिल्स विषाद चोट चेसुकुंदी फैशन डिजाइनर प्रत्युष गर्मिल आत्महत्या चेसुकुंदी स्टीम लो कार्बन मोनाक्साइड कल्पुकोनी सूसाइड चेसुकुन्नट्लु पोलीसुलु तेलिपारु इक बात्रूम कु वेल्ली स्टीम लो बोग्गुलतो पोग वेसुकोनी बल्वन मरणं चेंदिनट्लु वेल्लडिंचारु इदे अंशानिकि संबंधिंचि पूर्ति अपडेट्स मा प्रतिनिधि अजय अंदिस्तारु अजय चेप्पंडि प्रत्युष आत्महत्यकु गल कारणालु एमै उंडोचनि पोलीसुलु भाविस्तुन्नारु फैशन डिजाइनर प्रत्युष आत्महत्या चेसुकोनी मरणించిన పరిస్థితితో పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే కూడా పోలీసులు ఘటనా స్థలానికి ఏదైతే ప్రత్యుష నివాసం ఉండే ఇంటికి వెళ్లి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు సీన్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రత్యుష తన ఇంట్లోనే ఉన్నటువంటి బాత్రూమ్ లోకి వెళ్లి బొగ్గు మొత్తం కూడా ఫైర్ చేసుకుని అక్కడ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ప్రత్యుష సంబంధించి ఆత్మహత్య కారణాలు ఏంటి అనేది ప్రస్తుతము హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే చాలా వరకు ప్రముఖులకు కూడా ఫ్యాషన్ డిజైనర్ గా వివరించిన ప్రత్యుష ఉన్న పాటన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రత్యుషకు సంబంధించి అత్యంత సన్నిహితులు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ ప్రాబ్లమ్స్ సంబంధించి ఆమె ఏమైనా షేర్ చేసుకుందా వాళ్ళతో పాటు కుటుంబ కలహాలా, లేకపోతే ఇతరేతర ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా బయట అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. దీంతో పాటు ముఖ్యంగా ఆత్మహత్య చేసుకునే ముందు
ఆ ఫోన్ డేటా కాల్ డేటా ఏదైతే ఉంటుందో ఎందుకంటే ప్రత్యుష ఎవరితో మాట్లాడింది చివరి క్షణాల్లో అనేది కూడా ఈ కేసు చాలా కీలకంగా మారునున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యుష ఆత్మహత్య మాత్రం ప్రస్తుతము కలకలం తెస్తుంది. ఈ నేపథ్యంలో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తిగా స్పాట్ లో కూడా కొన్ని క్లూస్ ని సేకరించారు. పూర్తి స్థాయిగా టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఇతర ఆధారాలు దాంతో పాటు అన్నిటినీ బేస్ చేసుకొని ముఖ్యంగా ప్రత్యుష ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆమె స్నేహితులు బంధువులు వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసే అవకాశాలు మాత్రమే కేసులో కనబడుతున్నాయి. అయితే అజయ్, టాలీవుడ్ లోను బాలీవుడ్ లోని ఈమె తారలకి చాలా మంది కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుందని తెలుస్తుంది. ఎవరన్నా సినీ నటులు కానివ్వండి లేకపోతే బంధుమిత్రులుగా ఎవరైనా స్పందించడం జరిగిందా? యాక్చువల్ గా ప్రత్యుష ఆత్మహత్య అనే విషయం కొద్దిసేపటి క్రితమే వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనికి సంబంధించి ఎప్పుడైతే ఆ స్పాట్ కు వెళ్లారో పోలీసులు వెళ్లిన తర్వాతనే ఈ విషయం అనేది బయటకు వచ్చింది. సో ప్రస్తుతానికి ప్రత్యుష మరణించిన తర్వాత పోలీసులు మృతదేహాన్ని మార్చిలికి తరలించారు. కానీ ప్రత్యుష ఆత్మహత్యకు సంబంధించి మాత్రం ఇటు సెలబ్రిటీలు కావచ్చు లేకపోతే ఆమె చాలా మంది ప్రముఖులకి ఫ్యాషన్ డిజైనర్ వివరించింది వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతానికి స్పందించిన పరిస్థితి లేదు. కానీ ఓవరాల్ గా ప్రత్యుష ఆత్మహత్య గల కారణాలు ఏంటి, చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్లు కానీ కొన్ని పుకార్లు చెక్కలు కోరుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది ఏదైతే ఈ కేసు సంబంధించి ఎస్టాబ్లిష్ చేసే అవకాశం మాత్రం ఉంది. రజీనా, థ్యాంక్ యూ అజయ్.